మన అర్జున్ కుమార్ అల్లం మన విశ్వక్ సేన్ మాట్లాడతారు ఇప్పుడు పంచకట్టు పై కట్టి వస్తుంది ఇప్పుడు స్పీచ్ లవ్లీ కట్టుడు రాదురా మీరు హ్యాపీ అవుతారని కట్టినా జారిపోతుంది नमस्ते कमम सो मुंदुगा अंदर की ईद मुबारक हाँ सरे इपड़े जल्दी फिनिश चेयना शापुल बंद अयिते जल्दी फिनिश चेयाला लेदु ई रोज़ मात्लाडदाम ई रोज़ मात्लाडदाम ई सिनिमा नुंडि मीकु ओक मंचि डैलाग् चेप्ता मीरु एक्सपेक्ट चेयंडि सो इपड़ बेसिक मा सिन्मालो एंटरटेनमेंट चाला उंदी पाटल चाला बागुन्नाई चाला इमोशनल सिन्मा चाला बाग एंजॉय चेस्तारु इवन्नी पक्कन पेडिते नाकु ई अर्जुन कुमार अल्लंगाडु गुरिंचि मात्लाडालनुंदी बेसिक गा वाडिकी भयम एक्कुव భయం ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ ఇవన్నీ ఎక్కువ అన్నమాట మనందరిలాగా మనందరిలో వాళ్ళు ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మనకందరూ పెట్టే లిమిటేషన్స్ ఆ లిమిటేషన్స్ వల్ల మనము ఒక ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతుంటాం పాతికేళ్ళు రాగానే చదువు అయిపోవాలి ముప్పై ఏళ్ళు రాగానే సెటిల్ అయిపోవాలి ముప్పై ఒకటి దాటకముందే పెళ్ళి చేసేసుకోవాలి ఇలా ఇన్ని లిమిటేషన్స్లో భయపడుతూ బతుకుతుంటాం సో ఏ ముప్పై ఐదు ముప్పై ఆరు వస్తే పెళ్ళి చేసుకోద్దా క్రైమా తీసుకెళ్ళి జైలు వేస్తారా కాదు కదా అండ్ ఒక అమ్మాయి అబ్బాయి కూడా కలిసి ఉండడంలో ఒక భయం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి ఒక అమ్మాయిని సమంత ఐశ్వర్యరాయ్ వీళ్ళతో పోలిస్తే వాళ్ళు కూడా నేను వీడికి ఎంత బాగా కనిపించాలని ఒక భయంలోనే తిరుగుతున్నారు వాళ్ళతో సో నువ్వు సమంత ఐశ్వర్యరాయ్తో పోలవాలనుకుంటే నువ్వు అమ్మాయితో ఉండకు అండ్ అబ్బాయిలు అమ్మాయిలకు కూడా చెప్తున్నా మీరు వేరే నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో నీ బాయ్ ఫ్రెండ్ని కంపేర్ చేస్తే వాడు నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉండడానికి ట్రై చేస్తూ ఇంప్రెస్ చేయడానికి నీతో ఉన్నాడంటే వాడు ఆల్రెడీ నీతో సగం సచ్చి బతుకుతున్నాడు డోంట్ డూ దాట్ అండ్ చుట్టాలు ఇంటికి వస్తారు టీ కాఫీలు అవుతాయి తింటారు ఆల్ హ్యాపీస్ నీ కొడుకు ఏం చేస్తుంటాడు నీ కూతురు పెళ్ళి ఎప్పుడు అని అడుగుతుంటారు మీరు జస్ట్ అది అడిగి పోగానే ఈ ఇంట్లో ఎంత పెద్ద వారైతుందో మీకు తెలియదు సో ప్లీజ్ డోంట్ ఆస్క్ దట్ వీటన్నిటి వల్ల మనం ఒక భయాలు పెంచేసుకొని ఒక షెల్లో మనం భయపడడానికి ఇంకొకటికి యాక్సెస్ ఇస్తున్నాం ఎందుకంటే మన అందరం పక్కోడి కోసం బతుకుతుంటాం డోంట్ డూ దట్ సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నిటికీ ఎవరెవరు రిలేటబుల్ అయ్యారో నాకు తెలియదు ఇవన్నీ రిలేటబుల్ అయినోడే అర్జున్ కుమార్ అల్లం సో ఈ అర్జున్ కుమార్ అల్లం గారు 33 సంవత్సరాలు ఈ భయాలతో బతికినోడే వాడి 33 సంవత్సరాల తర్వాత వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఇవాల్వ్ అయ్యి ఏం చేశాడన్నదే అశోక వనంలో అర్జున కళ్యాణం సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టీమ్ నన్ను చాలా బాగా చూసుకున్న ప్రొడ్యూసర్ సుధీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ మీరు ఒక 100 రూపాయలు ఉంటే నాకు ఇప్పుడు ఇచ్చేయండి జేబులో బికాజ్ ఐ వాంట్ టు టేక్ అడ్వాన్స్ ఫర్ వన్ మోర్ ఫిల్మ్ విత్ యూ చాలా స్వీట్ హార్ట్ అయినా నాకు తెలిసి నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళందరిలో లైక్ స్వీట్ హార్ట్ ఇదనే అండ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ మీ
పేరు మీద మీ ప్రజెన్స్లో సినిమా రావడం నాది. అండ్ బాపినేడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు సాగర్, సాగర్ ఈజ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్. కలిసి షార్ట్ ఫిల్మ్లు తీసినాం, వెళ్ళిపోమాకే సినిమా తీసినాం, ఫలక్నామాదాస్ తీసినాం. అండ్ ఈ సినిమాలో నేను షూట్ అవుతా అని చెప్పి ఆయనకే అనిపించిందంట. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. సో ఈ ఐడియా పుట్టింది మీ దగ్గర నుండి, నాకు నన్ను కాస్ట్ చేద్దామని కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు, రవికిరణ్, నేను ఈ సినిమాలో బాగా చేశాను అని చెప్తే నా ప్రతి పర్ఫార్మెన్స్లో 50% నువ్వు రాసిన రైటింగే, నేను 50 అని చెప్పా, 80% నువ్వు రాసిన రైటింగే, నువ్వు రాస్తేనే నేను చేయగలిగిన, ఎందుకంటే ప్రతి డైలాగ్ అంత పవర్ఫుల్ ఉండేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ జే, యు హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. నా కెరియర్లో ఇట్లాంటి ఒక క్లాసిక్ ఆల్బమ్ ఉంటుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ విత్ యూ ఐ వాంట్ టు వర్క్ ఇన్ లైక్ మెనీ ఫిలిమ్స్ అగైన్. అండ్ ప్రవల్య, యు ఆర్ డీటెయిలింగ్ ఇన్ లైక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫిలిం. మైక్రోస్కోప్ పెట్టి సినిమా తీయొచ్చు, ఒక గోడకి ఇంత దగ్గరికి షార్ట్ పెట్టి తీసినా కూడా అది చేసింది, ఆర్ట్ వర్క్ చేసింది అని చెప్పి పట్టుకోలేము. అండ్ పవి, కమింగ్ టు యూ, ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ సా ద ఫిలిం, దే వర్ జస్ట్ అడ్మైరింగ్ యువర్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో 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 మచ్. సో ఇంత అమేజింగ్ టీమ్తో ఉన్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అంతా యాక్టింగ్ మీదకే పోతుంది కాబట్టి ఐ పర్ఫార్మ్డ్ సో కంఫర్టబుల్లీ. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ మై కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. యూ గైస్ కెన్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, దిస్ ఈజ్ మై కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మీరు నవ్వుతారు, బాధపడతారు, ఏడుస్తారు, ఆనందం ఎక్కువ ఏడుస్తారు. We created a magic, you guys are going to experience it. And ostunara man daggariki ostunna avare ottu trend baaga paatadaipindadu are are okay ra okay okay already chaal chaal aipindadu but love you ra కలుస్తా వాడిని పట్టుకోండి, అట్లనే ఉంచండి, ఓకే కలుస్తారు, అరే కలుస్తా. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మే 6th రోజు కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఇందాకనే మ్యాషప్ చూస్తుండే, ఈ చేసిన 4 సినిమాలే కానీ ఒక్కసారి అంత రీకాల్ అయ్యేసరికి చిన్నగా ఎమోషనల్ అయినుండే. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్, నేను ఎప్పుడు చెప్పలేదు నా జర్నీ, నాకు నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా అని ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్పాలనిపిస్తుంది. సో బేసిక్గా నా జర్నీలో కూడా కష్టాలు ఉన్నాయండి. మా ఫ్యామిలీలో ఎవల ఫ్యామిలీలోనైనా నేను సినిమా హీరో అవుతా అంటే సడన్గా షాక్ అవుతారు. బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్. అండ్ దెన్ మై ఫాదర్, ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే. ఏది, నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నప్పుడు. సో షీ బిలీవ్డ్ ఇన్ మీ. అమ్మ ఐ లవ్ యూ. అండ్ ఎంతో కష్టపడి ఫిలిం ట్రైనింగ్ చేసి డ్యాన్సులు నేర్చుకొని యాక్టింగ్ నేర్చుకొని ఆఫీసులు చుట్టూ తిరిగి ఒక సినిమా చేద్దామని చెప్పి 12 లక్షలు పెట్టి వెళ్ళిపోమాకే అని ఒక సినిమా మేము జస్ట్ తీసాం. దేనికి తీసామో తెలియదు, దాన్ని ఒక ప్రొడ్యూసర్ తీసుకోవడం, థియేటర్లో రిలీజ్ చేయడం, దట్ ఇట్సెల్ఫ్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ అస్. దాని తర్వాత వీడిని నేను ఎందుకు పెట్టి తీయాలి అనుకునే టైంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీసిండు. ఐ విల్ థ్యాంక్ తరుణ్ భాస్కర్ ఆల్ ద టైమ్, బికాస్ నాకు ఏ వాల్యూ లేనప్పుడు నన్ను నమ్మి నన్ను పెట్టి సినిమా తీసిన తరుణ్ భాస్కర్, థ్యాంక్స్ టు యూ ఫర్ ఈ నగరానికి ఏమైంది. దాని తర్వాత నేను ఫలక్నామాదాస్ సినిమా తీసుకున్నా. సో దానికి మీ అందరు ఇచ్చిన రెస్పాన్స్, మీడియా నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చిన విధానం, ఐ వాజ్ షాక్డ్. నిజంగా ఒక సినిమా తీస్తే, ఆ సినిమా నచ్చితే జనాలు ఇంత గుండెల్లో పెట్టుకొని నాకు కూడా ఈ స్థానం ఇస్తారా అని ప్రూవ్ చేసిన సినిమా అది. సో అట్లా సాగిపోతున్న కెరియర్లో ఇంకేముంటారా ప్రాబ్లమ్స్ అనుకున్నా. సో చిన్న చిన్న రప్చర్స్ జరుగుతుంటాయి. నాకు తెలిసి ఎదుగుదల అంటే
ఛాలెంజ్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రాబ్లం ఎక్కడున్నా దాన్ని దాన్ని కొంచెం ఇక్కడ వచ్చి ఖమ్మంలో నిల్చొని కూడా మీతో హ్యాపీగా స్మైల్ ఫేస్ మీద పెట్టుకొని మాట్లాడడం. సో నేనెప్పుడు నాకు నాకేదో జరిగింది, నన్ను ఎవడేదో అన్నాడు, నాదికెవడో ఏలు చూపించిండు అని ఎప్పుడు బాధపడలేదు. నేను బాధపడిందల్లా, అరే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, ఇంట్లో నాకు కూడా మమ్మీ డాడీ అక్క అని ఉంటారు, అరే వీడి వీడు ఏమైపోతుండు, ఏమన్నా అయిపోద్దా, వీడు ఏమన్నా బాధ పెట్టుకుంటాడా, వీడు ఏమన్నా చేసుకుంటాడా అని చెప్పి నా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది అని చెప్పి ఆలోచన లేకుండా కొన్ని జరుగుతుంటాయి. సో నేను ఆన్సరబుల్ టు వన్ పర్సన్, అమ్మా నీ కొడుకు ఏం కాదు, ఎవడేం బీగలడు, రాసి పెట్టుకో. చాలా చూసినా చాలా చూసినా దిస్ ఈజ్ నథింగ్ న్యూ. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం చెప్పి అంటున్నారు, నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిన్న నేను నోరు మూసుకొని మాట్లాడి వెళ్ళిపోకపోతుండే కాదు. సో నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు, అందరూ చూసిర్రు, నాతో పాటు ఉన్నారు. అండ్ ఒకటి చెప్తున్నా, అవును బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడి నుండి వచ్చినా ఒకడినే, చిన్న ఈగలాంటి వాడిని, ఇంత పెద్ద ఇండియా అనే ఒక ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో చిన్న ఈగలాంటి వాడిని నలుగురు కలిసి ఇట్లా కొడితే పడిపోతానేమో, కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే నాకు ఒక పెద్ద స్ట్రాంగ్ షెల్ ఉంది, అది మీరు. నిన్న నైట్ నేను ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా ఓపెన్ చేసి నాకు ఒక్కొక్కడు సపోర్ట్ చేస్తుంటే నీ అమ్మ ఇప్పుడు సంపాదించినారా నేను ఆస్తి అనుకున్నా. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి, ఇది నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఏం చూసుకుంటారా నీకు ఇంత పొగరు అంటే, నాకున్నారు, నాకున్నది ఎవడో డౌట్ ఉంటే హ్యాష్ట్యాగ్ విశ్వక్సేన్ అని కొట్టని చెప్తా. సో ఐ విల్ థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చెప్తున్నా, మీరు లేకపోతే నా ప్లేస్లో ఎవడన్నా వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు, కాకపోతే నాకు ఆ ధైర్యం ఇచ్చింది మీరు. నేను మీరు బాధపడే పని ఏది చెయ్యా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతకంతా నిరూపిస్తా. ఈ ఇయర్ ఒక 3 సినిమాలు ఇస్తా, రెడీ ఉండుర్రి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. ఐ విల్ రిమెంబర్ దిస్. ఐ లవ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ, హూ హ్యావ్ బీన్ దేర్ ఫర్ మీ, నన్ను ఇంత స్ట్రాంగ్ ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నేను చెప్పుకునేది ఒకటే రా, ఐ లవ్ యూ గైస్. అరే ఏం నాకు మీరు తప్ప ఎవరు లేరురా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.